తర్వాతి హా అష్టబరీ జానకీమాత అష్టసిద్ధి కే దాత అసబర దీన్హ జానకి మాత అష్ట సిద్ధి కే దాత అష్ట సిద్ధులకు నవనిధులకు దాత అంటే అష్ట సిద్ధులను నవనిధులను ఇచ్చేవాడు వరములా ఇచ్చేవాడు అసవర దీన్హా జానకి మాత ఎందుకు ఆయన ఇవ్వగలుగుతున్నాడు అంటే మాత జానకి సీతమ్మవారు ఆయనకు వరం ఇచ్చారు సీతమ్మవారు ఆయనను ఆశీర్వదించారు దానితో అష్టసిద్ధులను నవనీతులను ఇవ్వగలుగుతున్నాడు అని అర్థం చేసుకోవచ్చు ఒక వ్యాఖ్యానం అష్టసిద్ధులు నవనీతులు ఆయన దగ్గర అంతకుముందు ఉన్నాయా లేవా అని ఆలోచిస్తే నిజానికి హనుమంతుడికి అంతకుముందు నుంచే అష్టసిద్ధులు నవనీతులు ఆయన దగ్గరున్నాయి అష్టసిద్ధులు అంటే ఏమిటి అణిమ గరిమ మహిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వ వశిత్వములు నవనిథులు అంటే పద్మం మహాపద్మం శంఖం మకరం కచ్చపం ముకుందం కుందం నీలం వరం ఇవి నవనిథులు అష్టసిద్ధులు నవనిథులు ఇవన్నీ ఆయన దగ్గర అంతకు ముందు నుంచే ఉన్నాయి సీతమ్మవారు వరం ఇవ్వడం ద్వారా రాలేదు ఆయనకేమి సీతమ్మవారు వరం ఇవ్వడం ద్వారా ఇతరులకు అవి వరములా ఇవ్వడానికి హనుమంతుడు యోగ్యత సంపాదించుకున్నాడు అన్న అర్థం వచ్చేలాగా తులసిదాసు ఈ చౌపాయిని రాశాడు అంటే తల్లి అనుగ్రహాన్ని పొందాడు అనే అర్థం వచ్చేలాగా ఈ చౌపాయిని రాశాడు అణిమా శరీరాన్ని చిన్నగా చేయడం మహిమా శరీరాన్ని పెద్దగా చేయడం గరిమా శరీరాన్ని బరువు విపరీతంగా పెంచేలా చేయడం అంటే శరీరం బరువు పెంచుకోవడం లఖిమా శరీరాన్ని అతి తేలికగా దూదిపింజలాగా చేయడం ప్రాప్తి కావాల్సిన వస్తువులు పొందడం ప్రాకామ్యము కావాల్సిన విషయాన్ని పొందడం ఈషత్వము ఎవరిపై అయినా సరే అధికారాన్ని పొందడం వశిత్వము అన్ని భూతములను లోబరుచుకోవడం ఇవి మనకు పైపైన కనిపించే అర్థాలు ఆధ్యాత్మిక అర్థాలు వేరే ఉంటాయి అందులోనూ హనుమంతుడి గురించి మాట్లాడేటప్పుడు పైపైన అర్థాలు చూస్తే అణిమ మహిమ శరీరాన్ని పెద్దగా చేయడం శరీరాన్ని చిన్నగా చేయడం మనకు చాలా చోట్ల కనిపిస్తుంది రామాయణంలో ఉదాహరణకు సుందరకాండలో హనుమంతుడు సముద్రాన్ని లంఘించినప్పుడు నాగమాత సురస ఆమె వస్తుంది నువ్వు నా నోట్లో ప్రవేశించు అని చెప్పి వస్తుంది అక్కడొక సంఘటన ఉంటుంది ఆ సందర్భంలో హనుమంతుడు ఏం చేస్తాడంటే సరే మాత ప్రవేశిస్తాను నీ నోట్లో అని హనుమంతుడు పెరుగుతూ ఉంటాడు పెరుగుతూ ఉంటాడు పెరుగుతూ ఉంటాడు ఆయన సముద్రాన్ని దూకినప్పుడే చాలా పెద్దగా ఉన్నాడు ఇంకా 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 పెరుగుతూ ఉంటాడు ఈవిడ కూడా నోరు ఇంకా పెద్దగా 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 చేస్తూ ఉంటుంది టక్కున హనుమంతుడు సూక్ష్మ రూపంలోకి వచ్చి అత్యంత ప్రచండమైన వేగంతో ఆమె నోట్ లోపలికి వెళ్ళి ఆమె నోరు మూసే లోపల వేగంగా బయటకు వచ్చేస్తాడు వచ్చి మళ్ళీ పెద్దగా పెరుగుతాడు అణిమ మహిమ ఒకేసారి ప్రదర్శించినటువంటి సంఘటన మనకు అక్కడ కనిపిస్తుంది గరిమ శరీరాన్ని బరువు పెంచడము లహిమ శరీరాన్ని తేలిక చేయడము ఇవన్నీ కూడా మనకు రామాయణంలో హనుమంతుడు అన్ని చూపించాడు రామలక్ష్మణులను భుజాన మోసుకొని వెళ్లేటప్పుడు ఎలా ఉండాలో అలా ఉన్నాడు సంజీవని పర్వతాన్ని సంజీవని మూలికలు ఉన్నటువంటి ఆ పర్వతాన్ని తీసుకొని వచ్చినప్పుడు హనుమంతుడు తన బరువు ఎలా ఉండాలో చూసుకున్నాడు ప్రాకామ్యము కావాల్సినది కావాల్సిన విషయాన్ని పొందడం నిజానికి హనుమంతుడికి కావాల్సింది ఏమిటి అంటే రామనామము రామభక్తి అది తప్ప హనుమంతుడికి ఏం అవసరం లేదు అయితే ఇవన్నీ కూడా మనము దాదాపు ప్రతి అష్టసిద్ధిని మనం అలా చూడాలి ఉదాహరణకు వశిత్వము అనుందనుకోండి అన్ని భూతములను లోబరుచుకొనట అని అంటే ఏదో హిప్నటైజ్ చేస్తాను హిప్నటైజ్ చేస్తే అవతల వాళ్ళు మన వశంలోకి వస్తారా లేదా అన్నది తెలియదు కానీ ఏదో హిప్నటైజ్ చేయడము వశీకరణ ఇది కాదు అది కాదు అర్థం చేసుకోవాల్సింది అంటే అట్రాక్ట్ చేయడం ఆకర్షించడం ఎలా ఆకర్షిస్తున్నాడు హనుమంతుడు అంటే తనలో ఉన్న సుగుణాల ద్వారా ఆకర్షిస్తున్నాడు అన్ని భూతములను లోబరుచుకొనుట అంటే అది అని నేను అనుకుంటున్నాను హనుమంతుడిలో పెద్దల పట్ల గౌరవం ఉంది వినయం ఉంది ఎలా మాట్లాడాలో తెలుసు తన జీవితాన్ని రామకార్యం కోసం అంకితం చేశాడు ఇలా చాలా లక్షణాలున్నాయి హనుమంతుడిలో అందుకని హనుమంతుడు అందరిని కూడా ఆయన ఇలా వశపరచుకుంటూ ఉన్నాడు అని అర్థం చెప్పుకోవచ్చు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టుండి అలా ఉంటాడు చూసారా ఆ లక్షణం అందరినీ ఆకర్షిస్తోంది అని తులసీదాస్ చెప్పదలుచుకున్నాడు అష్టసిద్ధులంటే ఇలాంటివి నవనిధులు పద్మం మహాపద్మం శంఖం మకరం కచపం ముకుందం కుందం నీలం వరం చెప్పాను నవ ఎవరి దగ్గర ఉన్నాయి కుబేరుని దగ్గర ఉన్నాయి కుబేరుని దగ్గర ఎలా ఉన్నాయి మహాలక్ష్మి అమ్మవారి దయ వలన కుబేరుని దగ్గర నవనిధులు ఉన్నాయి ఈ నవ గనక ఉంటే ప్లాట్లు వస్తాయి కార్లు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి డబ్బులు వస్తాయి ప్రమోషన్స్ వస్తాయి ఇవన్నీ రకరకాలుగా ఆలోచించేవాళ్ళు ఉంటారు సంసారం గురించి ఆలోచించేవాళ్ళు సంసారం అంటే సంసారం అంటే ప్రపంచం ప్రపంచం గురించి ఆలోచించేటప్పుడు కానీ ఈ శక్తులు అసలు హనుమంతుడి దగ్గర ఎందుకున్నాయి అని ఆలోచిస్తే యమ కుబేరతికి పాల జహాతే మనం ఒక చౌపాయి చూసాం అప్పుడు నేను చెప్పాను కుబేరుడి గురించి మరో చౌపాయిలో చెప్తాను అని చెప్పి చెప్పాను ఇగో ఇదే కుబేరుడు జై హనుమాన్ అంటున్నాడు జై శ్రీరామ్ అంటున్నాడు రావణాసురుడు కుబేరుడి రాజ్యాన్ని లాక్కున్నాడు పుష్పక విమానాన్ని లాక్కున్నాడు ఎన్నెన్నో దారుణాలు చేస్తూ ఉన్నాడు అలాంటి రావణాసురుణ్ణి నిర్జించాడు రామచంద్రుడు కాబట్టి కుబేరుడు సరే హనుమా ఎవరెవరికి నవనిధులు ఇవాలో చెప్పు నేను ఇచ్చేస్తాను అని సిద్ధంగా ఉన్నాడు నిజానికి హనుమంతుడి దగ్గర ఉన్న నవనిధులు ఇవన్నీ కూడా కుబేరుడు ఇచ్చాడా మహాలక్ష్మి ఇచ్చిందా ఎలా వచ్చాయి అని ఆలోచించడం కంటే ఏమిటి ఈ నవనిధులు అంటే నవవిధ భక్తులు అవి మనకిస్తాడు అని చెప్పి నేను అర్థం చేసుకుంటాను ఏమిటవి అంటే శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం నమస్కార లేకపోతే వందనం దాస్యం సఖ్యము ఆత్మ నివేదనము వీటిని నవవిధ భక్తులు అని చెప్పి పిలుస్తారు దీని గురించి మాట్లాడింది భాగవత పురాణము అవును భాగవతంలో ఈ నవ విధ భక్తుల గురించి చర్చించడం జరిగింది ఇప్పుడు మీరు చేస్తున్నారే అదే శ్రవణం హనుమంతుడు అదే ఇస్తాడు నిరంతరం రామ కత్ భగవంతుని కఛ వినగలిగే ఆ లక్షణం హనుమంతునిలో ఉంది ఆ లక్షణాన్ని మనకిస్తాడు శ్రవణం చేయాలంటే ఏకాగ్రత కావాలి ఆసక్తి కావాలి ఆ ఆసక్తిని మనకిస్తాడు కీర్తనం పాడడం చాలామంది అండి నేను చూస్తాను వాళ్ళు ఏమి గాయకులు కాదు పాటలు పాడేవాళ్ళు ఏం కాదు కానీ భజన పాటలు ఇలాంటివి వచ్చినప్పుడు పాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు పాడుతూ ఉంటారు వాళ్ళు పాటగాళ్ళు అంటే గాయకులు కాకపోయినా భక్తి అనేది వాళ్ళ చేత రామనామ స్మరణ చేయిస్తూ ఉంటుంది కీర్తించడం స్మరణ జపం చేయడం నిరంతరం రామనామ జపం చేస్తూ ఉంటాడు హనుమంతుడు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను మీరు కూడా రామనామ జపం చేయడానికి ప్రయత్నం చేయండి స్మరణ అంటే అదే అంతేకాదు హనుమాన్ చాలీసాను గుర్తు తెచ్చుకోవడం ఇతిహాసం ఛానల్లో హనుమాన్ చాలీసా గురించి మనం చర్చించుకుంటూ వస్తున్నాం వ్యాఖ్యానిస్తూ ఉన్నాను విశ్లేషిస్తూ ఉన్నాం దాని గురించి మీరు ఆలోచించడం మీరెప్పుడైనా సరే హనుమాన్ చాలీసా చదివేటప్పుడు ఓహో కానన కుంచిత కేశ అని చెప్పారు కుండల అంటే చెవికున్న కుండలాలు ఏమిటయ్యా అంటే కథాశ్రవణము దాని గురించి చెప్పారు కుంచిత కేశ అంటే మరణం చేయడము పట్టి ఉంచడము అని చెప్పి చెప్పారు ఇలా మీరు ఆలోచిస్తూ ఉన్నారనుకోండి దాన్ని ఏమంటారు స్మరణ స్మరించుకోవడం పాదసేవన అంటే భగవంతుని పాదాలకు సేవ చేయడం భగవంతుని పాదాలు ధర్మం వైపు ఎలా నడిచాయో ఆ మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయడం రామ పాదాలను ఆశ్రయించడం అంటే రాముడు ధర్మాన్ని స్థాపించడానికి ఏ మార్గంలో అయితే సత్య మార్గంలో అయితే నడిచాడో ఆ మార్గంలో నడవడం ఉదాహరణకు తల్లిదండ్రులను గౌరవించడం భార్యను ప్రేమించడం భార్యకు ఒక సమస్య వచ్చింది అంటే ఎంత దూరమైనా వెళ్ళాడు రాముడు భార్యను కాపాడాడు తీసుకొని వచ్చాడు మనం క్రికెట్ క్రికెట్ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడుతూ ఉంటాం మన దేశంలో బాగానే ఆడుతున్నారండి వేరే దేశంలో ఆ పిచ్చి మీద కొంచెం కష్టం అవుతుంది ఫాస్ట్ బౌలింగ్ పిచ్చెస్ అవన్నీ కూడా లేకపోతే ఇక్కడ స్పిన్ ఎక్కువ తిరుగుతోంది ఇక్కడ ఆడుతున్నారు కానీ అక్కడ ఆడట్లేదు వెస్టిండీస్ పిచ్చుల మీద కొంచెం కష్టం అవుతుంది టెస్ట్ మ్యాచ్ ఆడాలంటే ఏ చెప్తుంటారు కదా శ్రీరామచంద్రుడు ఏం చేశాడు ఓన్ పిచ్ కాదు శ్రీలంక పిచ్చు అక్కడికి వెళ్ళి వాళ్ళ పిచ్చి మీద వాళ్ళని కొట్టి వచ్చాడు రాముడు అంటే ధైర్యం అనేది అలా ఉన్నది రామ పాదాలు ధర్మాన్ని స్థాపించడానికి ఏ మార్గంలో అయితే నడిచాయో ఆ మార్గాలన్నీ అనుసరించడం అది పాదసేవన అంటే నేను ఇలా అర్థం చేసుకుంటాను అందరికీ భగవంతుని పాదసేవన చేసే అవకాశం సరాసరి లభించకపోవచ్చు అందుకే అర్చామూర్తి అనేది ఉన్నది విగ్రహం ఉంది దేవాలయంలో విగ్రహం ఉంటుంది ఆగమాలున్నాయి ఆ పద్ధతులలో పాదసేవన ఏం చేయాలో చేస్తూ ఉంటారు అర్చకులు మన ఇళ్ళల్లో మనం కూడా విగ్రహాలు పెట్టుకుంటాం వాటికి ఎలా పాదసేవన చేయాలి మనం చేయొచ్చు ఆ విగ్రహాన్ని మనం భగవంతుణ్ణి ఆ విగ్రహంలో మన ఇంట్లో ఉన్న విగ్రహంలో భగవంతుణ్ణి మనం దర్శిస్తూ మనం కూడా పాదసేవన చేస్తాం భగవంతునికి అవన్నీ ఉన్నాయి దానికి సంబంధించిన మంత్రాలు అవన్నీ ఉన్నాయి నాకు ఏం వద్దండి మంత్రాలు వద్దు నాకేం తెలీదు నా ఇంట్లో విగ్రహం ఉంది భగవంతుడిలా నేను చూస్తున్నాను అనుకున్నారనుకోండి సంతోషం సంతోషం ఆ విగ్రహానికి ఉన్న కాళ్లను కాసేపు అలా పట్టుకొని కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది నేను చూస్తూ ఉంటాను భక్తులను అర్చన పూజ చేయడం పూజలు వ్రతాలు ఇవన్నీ చేస్తూ ఉంటారే అదంతా కూడా అర్చనలో భాగం నమస్కారం వందన నమస్కరించుట ఇదంతా కూడా నవవిధ భక్తుల్లో ఒక భాగం భగవంతుని ఫోటో కనిపించింది ఒక నమస్కారం పెట్టడం భగవంతుని దేవాలయం కనిపించింది ఒక నమస్కారం పెట్టడం దేవాలయానికి వెళ్ళారు నమస్కారం పెట్టడం కొద్దిమంది ముద్దులు పెడుతూ ఉంటారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆ చర్చ ఇప్పుడు అనవసరం కానీ దేవాలయంలో దేవుడి విగ్రహాన్ని చూసి ముద్దులు పెడుతుంటారండి కొంతమంది ఆ వేళ్లతో అది ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు నమస్కారం చేయాలి రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి దాస్యము అంటే దాసుడిలా ఉండడం దాసుడిలా ఉండడం శ్రీవైష్ణవంలో దాస అనే పేరు చేరుస్తారు ఎందుకంటే భగవంతునికి నేను దాసుడిని భగవంతునికి నేను దాసుడిని అన్న అర్థం వచ్చేలాగా దాస అనే పదాన్ని చేరుస్తూ ఉంటారు దాస్య భావన ఇది కూడా భక్తిలో భాగం వీటన్నింటికి నేను ఉదాహరణలు ఇవ్వమంటే ఒక్కొక్క భక్తుని పేరు కూడా తీసుకొని ఉదాహరణలు ఇస్తాను కానీ భాగవతం చెప్పేటప్పుడు అవన్నీ మాట్లాడతాం కాబట్టి లోతుగా ఇక్కడ మాట్లాడడం లేదు సఖ్యము అంటే స్నేహం చేయడం కుచేలుడిలాగా కుచేలుడి కంటే అవకాశం దొరికింది మరి ఇప్పుడు భగవంతునితో స్నేహం చేసే వాళ్ళు ఉన్నారండి అంటే భగవంతుణ్ణి స్నేహితుణ్ణిలా భావించడం అవును అంతెందుకండి కొంతమంది మన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని స్నేహితుడిలా భావిస్తూ ఉంటారు పార్ట్నర్ లాగా భావిస్తూ ఉంటారు బిజినెస్ పార్ట్నర్ లాగా భావిస్తూ ఉంటారు స్నేహితులు ఇద్దరు కలిసి ఏదో ఒక రెస్టారెంటో లేదో ఏదో ఒక కిరాణా షాపో పెట్టి రన్ చేస్తూ దాంట్లో వచ్చే లాభాలు నువ్వు ఇంత పర్సంటేజ్ తీసుకో నేను ఇంత పర్సంటేజ్ తీసుకుంటాను అని పార్ట్నర్షిప్లో రన్ చేస్తుంటారు కదా అలా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని తమ భాగస్వామిలాగా చేర్చుకొని వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు తమిళనాడులో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కర్ణాటకలో ఉన్నారు చాలా చోట్ల ఉన్నారు భారతదేశంలో ఒక రకంగా స్నేహం చేయడమే సరే వ్యాపారం కోసం అనుకోండి ఏదన్నా అనుకోండి స్నేహం చేయడమే అక్కడ నెంబర్ కూడా చెప్తారు స్వామి లాభాలు నాకు ఎన్నారా నువ్వు ఇదిగో నీకు ఇంత పర్సెంటేజ్ నీకు ఇస్తాను సెవెన్ పర్సెంట్ నీదే లాభాలలో టెన్ పర్సెంట్ నీదే తీసుకొచ్చి హుండీలో వేస్తాను ఇలా భగవంతుడిని స్నేహితుడిలా భావిస్తూ నిరంతరం భగవంతుడు నా పక్కన ఉన్నాడు నన్ను నడిపిస్తున్నాడు నేను ధర్మబద్ధంగా వ్యాపారం చేయాలి నడవాలి అని వాళ్ళు కూడా ఉన్నారు సరే ధర్మబద్ధంగా చేస్తున్నారా లేదా ఏంటి అనేదిగా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఆత్మ నివేదన అంటే తనను తాను సమర్పించుకోవడం తనను తాను సమర్పించుకోవడం అంటే ఏమిటి చేయడం ఏం చేయాలండి సమర్పించుకోవడం అంటే ఆత్మ నివేదన అంటే ఏమీ లేదు నేను భగవంతునికి చెందినవాడిని అని గుర్తించడం దానికి తగినట్లుగా ప్రవర్తించడం అంతే నేను భగవంతునికి చెందినవాడిని ఎప్పుడైతే అలా అనుకుంటారో సృష్టి మొత్తం భగవంతునికి చెందినది అని చెప్పి అనుకుంటారో సాటి మానవులు సాటి జీవులు ప్రకృతి ఇదంతా అందులో భాగం అని చెప్పి అనుకుంటారో భగవంతునికి చెందినది అని చెప్పి అనుకుంటారో అప్పుడు ఏం చేస్తారు ప్రకృతిని నాశనం చేయడం గురించి కానీ సాటి మనుషులను చిన్న చూపు చూడడం కానీ కులాల పేరు మీద కానీ దేని పేరు మీదైనా సరే వీళ్ళు నాకంటే తక్కువ నాకంటే తక్కువ అని చెప్పి చిన్న చూపు చూడడం కానీ క్రమక్రమంగా తగ్గుతుంది తగ్గి జ్ఞాన జ్యోతి అనేది హృదయంలో వెలుగుతుంది అరే ఈ ప్రపంచం మొత్తం భగవంతునిదే అన్నింటా ఆయనే ఉన్నాడు అంతటా ఆయనే ఉన్నాడు అలాంటప్పుడు నేను ఇతరులను ద్వేషించడం ఎందుకు నాకు నచ్చిన మార్గం ఇది నేను ఈ మార్గంలో వెళతాను ఇతరులకు సమస్య లేదు ఇతరులకు నేను సమస్య సృష్టించడం లేదు ఇతరులను నేను ద్వేషించడం లేదు చిన్న చూపు చూడడం లేదు అక్కడి నుంచి నేను క్రమక్రమంగా పైకి ఎదుగుతున్నాను అని చెప్పి ఆలోచించడం ఎప్పుడైతే అలా 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 ఆలోచిస్తూ పైకి ఎదుగుతూ ఉంటారో అది పరిపూర్ణమవుతుందో అది ఆత్మ నివేదనలో ఒక భాగం అని చెప్పి నేను అనుకుంటాను ఇది మొత్తం మనకు అత్యద్భుతంగా భాగవత పురాణం బోధిస్తుంది హనుమంతుణ్ణి గనక పట్టుకుంటే ఇదిగో ఇలాంటి నవవిధ భక్తులు మనకు అలవడతాయి అదే అష్ట సిద్ధి నవనిధికే దాత అంటే అంతెందుకండి లక్ష్మీనారాయణులు ఎప్పుడైనా సరే మనం ఫోటో చూస్తే ముఖ్యంగా క్షీరసాగరంలో పడుకున్న లక్ష్మీనారాయణుల ఫోటో చూసినా లేదు శ్రీరంగం లాంటి దేవాలయాలలో ఆయన శేనించి ఉండి ఉంటారు కదా అప్పుడు మనం చూసినా లేదు తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం అక్కడ మనం చూసినా ఇంకా చాలా చోట్ల దేవాలయాలల్లో కంచిలో కూడా చాలా దేవాలయాలు ఉన్నాయి మనం చూసినా ఆయన ఆదిశేషుని మీద పవళించి ఉంటాడు ఆయన కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి కూర్చొని కాళ్ళు పడుతున్నట్టుగా ఉంటుంది చాలా చోట్ల మనకు సినిమాలలో టీవీ సీరియల్స్లో డ్రామాస్లో వాటిలో కూడా మనకు చూపిస్తూ ఉంటారు అదేంటి అంటే ఏదో స్త్రీ పురుషుని పాదాలు పట్టుకుంటుంది అది కాదు ఆ విధంగా అర్థం చేసుకోవద్దు అక్కడ ఏంటంటే ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతోంది డబ్బుకు ప్రతీకగా మనం లక్ష్మీదేవిని చూపిస్తూ ఉన్నాము పురాణాలలో ఆ డబ్బు భగవంతునికి సేవ చేస్తోంది అంటే ఆ డబ్బు కూడా భగవంతుని పాదాలను ఆశ్రయించి ఉంది అని అర్థం విశ్వం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంటే డబ్బేమో భగవంతుని ఆశ్రయించి ఉన్నది ధనము భగవంతుని ఆశ్రయించి ఉన్నది అలాంటప్పుడు దాన్ని సక్రమంగా ఖర్చు పెట్టండి సక్రమంగా ఆలోచించండి మంచి పనులకు ఖర్చు పెట్టండి సమాజానికి ఉపయోగపడే పనులకు ఖర్చు పెట్టండి ఇది నేను అర్థం చేసుకుంటాను డబ్బు గురించి ఎందుకంటారా పోనీ నవనీతులు అంటే డబ్బులు అండి అని చెప్పి అర్థం చేసుకున్నారనుకోండి అలా అర్థం చేసుకున్నా కానీ హనుమంతుడు డబ్బిస్తాడండి అని చెప్పి అర్థం చేసుకున్నా కానీ రామకార్యం కోసం కావాలి అంటే హనుమంతుడు బహుశా ఇస్తే ఇస్తాడేమో కానీ వాడిని వీడిని ముంచడానికి డబ్బు కావాలండి అంటే హనుమంతుడు ఇవ్వడు కదా అసలు వినడు అని చెప్పి నేను అనుకుంటాను హనుమంతునికి కావాల్సింది భక్తి తర్వాతి చౌపాయి రామ రసాయన తుమరే పాసా సదా రహో రఘుపతి కే దాస రామ రసాయన తుమరే పాసా సదా రహో రఘుపతి కే దాసా ఓ హనుమా నీ దగ్గర రసాయనముంది రసాయనం రామ రసాయనం నీ దగ్గరుంది సదా రహో రఘుపతికే దాస నువ్వు నిరంతరం ఆ రఘుపతికి ఆ రఘురామునికి దాసుడవు నీ దగ్గర రామరసాయనం ఉంది అంటే నువ్వు ఆయనకు సేవ ఉన్నావు రామరసాయనం నీ దగ్గరుంది ఏమిటి ఈ రసాయనము అంటే రామభక్తి రస అంటే భక్తి అని అర్థం ఆయన అంటే ఒక అర్థము నిలువ ఉంచుకోవడానికి ఉపయోగించేది అంటే భక్తిని నిలువ ఉంచుకోవడం భక్తి యొక్క భండారము అని చెప్పి అర్థం చేసుకోవచ్చు అది హనుమంతుని దగ్గర ఉన్నది అది రామ రసాయనం రామభక్తి అనే భండారము ఆయన దగ్గర ఉన్నది ఒక పెద్ద బ్యాంక్ అనుకోండి దాని నిండా డబ్బులు ఉన్నాయి అనుకోండి అలా హనుమంతుని దగ్గర కూడా ఒక బ్యాంక్ ఉంది ఒక పెద్ద గోడౌన్ ఉంది దాని నిండా డబ్బులు కాదు ఉన్నది రామభక్తి అనే రసాయనం ఉన్నది ఇంకో అర్థం చేసుకోవచ్చు రస అంటే భక్తి ఆయన అంటే ఇల్లు అని చెప్పి కూడా అర్థం చేసుకోవచ్చు అలా చూసినా కానీ హనుమంతుని ఇంటి నిండా ఉన్నది అంటే రామరసాయనం హనుమంతునికి ఇల్లు ఏమిటి అంటారా ఆయన హృదయము ఆయన హృదయంలో కట్టుకున్న ఇల్లు అందులో నిండి ఉన్నది ఏమిటంటే రామరసాయనం ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు ఆయన అంటే మార్గము అని ఒక అర్థం ఉంది రామాయణము ఆ పదానికి అబ్బో పండిత వ్యాఖ్యానాలు చాలా చాలా ఉన్నాయి ఆయనము అంటే మార్గము నడిచిన మార్గము రామాయణము రాముడు నడిచిన మార్గము అలా ఒక అర్థం ఉన్నది అలా చూసినా కానీ రసాయనము అంటే భక్తి మార్గము రామ భక్తి మార్గము ఆయన దగ్గర ఉన్నది భక్తి మార్గం ఆయన దగ్గర ఉంటే మనం ఆయన దగ్గరికి వెళితే మనకు అదే దారి చూపిస్తాడు ఆ దారిలో కనుక మనం నడిస్తే రాముడు కనిపిస్తాడు రాముడు కనిపిస్తే మోక్షాన్ని అనుగ్రహిస్తాడు ఇది రామ రసాయన తుమహరే పాస అనే పదానికి అర్థం కృష్ణ రసాయనము మనం చూసాం ఓ మూడు రోజుల క్రితం చూశాం కులశేఖర ఆల్వార్ రసాయనం పిబ అని చెప్పి అన్నారు అది చూసాం ఈ పిబ రసము రాముడు ఈ మూడు పదాలు రాగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి పిబరే రామరసం ఆ పాట గుర్తొస్తుంది కదా ఆ పాటలో చరణాలు సినిమాలలో ఒకటి రెండు చరణాలు పెడుతూ ఉంటారు పడమటి సంధ్యారాగంలో కూడా ఉంటుంది యుఎస్ఏ వెళతారు ఆ విజయశాంతి తల్లి తండ్రి అందరూ పండగ వస్తుంది చిచి విదేశాలకు వచ్చి పండగ అంటే పబ్బం అంటే తెలియకుండా అయిపోయింది అంటాడు కూర్చొనేప్పుడు ఈ పిబరే రామరసం పాట పాడతారు గుర్తుండే ఉంటుంది అందులో చరణాలు దూరీకృత పాతక సంసర్గం పూరిత నానావిధ ఫలవర్గం జనన మరణ భయ శోక విధూరం సకల శాస్త్ర నిగమాగమసారం పరిపాలిత సరసిజ గర్భాండం పరమ పవిత్రీకృత పాషండం శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం శుక శౌనక కౌశిక ముఖపీతం అందులో చరణాలు శుక పిబ రసము భక్తి రసము అని ఎప్పుడైనా పాట రాసేటప్పుడు శుక సుఖ మహర్షిని గుర్తు చేసుకుని తీరాల్సిందే దానికి ఒక కారణం కూడా ఉంది అది కూడా భాగవతంలో అత్యద్భుతంగా వర్ణించారు భాగవత మహాత్మ్యములో ఉంది అది పిబరే రామరసం పాట రాసింది ఎవరండి సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామి వారు పద్దెనిమిదవ శతాబ్దంలో జీవించారు మన తెలుగువారు కుంభకోణంలో నివసించారు వారిది అద్వైత సిద్ధాంతపు మార్గము అబ్బో చాలా అద్భుతమైన కీర్తనలు రాశారు మనకు అందించారు మానస బ్రహ్మణి మానస రే సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి వారు ఈ పాట రాసింది కూడా సుఖ పిబ రస భక్తి రస అనగానే నాకు ఒకటి గుర్తొస్తూ ఉంటుంది అందరికి గుర్తొస్తుంది భాగవతం చదువుకున్న వాళ్ళందరికి గుర్తొస్తుంది నిగమకల్పతరోర్గలితాద్మృత్రవ సంయుగవత రసమా రసి భువి భావుకా వేదవ్యాసుడు రచించిన భాగవతం అందులోన శ్లోకం రామరసం సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు రాసిన ఆ పాటలో పిబరే అంటే తాగు మహర్షి పేరు రెండు ఉపయోగించే వరకు ఇది గుర్తొచ్చింది నాకు పిబత భాగవతం రసమాలయం మోక్షంలో కూడా అనుభవించాల్సిన ఏకైక రసం ఏమిటి అంటే భాగవతం అన్నారు పండితులు వీటన్నింటినీ ఆదర్శంగా చేసుకుని తులసీదాసు మనకు రామరసాయన తుమరే పాస హనుమాని దగ్గరుంది సదా రహో రఘుపతికే దాస నువ్వెప్పుడు రఘుపతికి దాసుడిలా ఉన్నావు అని చెప్పి చెప్తూ ఉన్నారు తర్వాతి చౌపాయి భజన భజన జనమ జనమ దుఃఖ రామకోపావై జనమకే దుఃఖ పిసరావై హనుమా నిన్ను గనక స్మరిస్తే నీ పేరు తలుచుకుంటే నువ్వు మమ్మల్ని రాముడి దగ్గరికి చేరుస్తావు రామ మార్గాన్ని చూపిస్తావు రాముడి పాదాల దగ్గరికి నువ్వు మమ్మల్ని చేరుస్తావు అప్పుడేం జరుగుతుంది మాకు జన్మ జన్మాంతరాలలో ఉన్న దుఃఖం నుంచి మేము ఉపశమనం పొందుతాము అంటే దాని అర్థం ఏంటి మోక్షాన్ని పొందుతాము మోక్షాన్ని సూచించే చౌపాయే ఇది జ్ఞాన వైరాగ్యాలను సూచించే ఇది మళ్ళీ మళ్ళీ వినండి మీరు హనుమత్ వైభవం రామ వైభవం వినండి భాగవతం మీరు వినేటప్పుడు నేను చెప్తాను నేను భాగవతం చెప్పే అవకాశం నాకు వస్తే అప్పుడు నేను ఇంకా వివరంగా చెప్తాను ఒక సంఘటన మనం చెప్పుకుందాం దీనికి సంబంధించింది శ్రీరంగంలో పదకొండవ శతాబ్దంలో అంటే దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం నంబెళ్ళై అని ఒక గురువు గారు ఉండేవారు విశిష్టాద్వైత సిద్ధాంతం విష్ణు భక్తులు శ్రీ వైష్ణవం అక్కడ ఉండేవారు నంబిళ్ళయ్య గారు వారెవరో చెప్తాను తర్వాత ముందు కథ చెప్తాను నమ్మిళ్ళయ్య గారు వ్యాఖ్యానం గనక చేస్తే అది జ్ఞానంతో కూడిన వ్యాఖ్యానం అయి ఉండేది ఇక రామాయణ రహస్యాలను వ్యాఖ్యానం చేస్తూ ఉంటే శిష్యులు అలా ఆలోచిస్తూ ఉండేవారు శిష్యులను ఆయన ఎక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉండేవారు ఆలోచన తరంగాలు అలా కదులుతూ ఉండేవి అంత అద్భుతంగా ఆయన వ్యాఖ్యానం చేస్తూ ఉండేవారు మరి అంత అద్భుతంగా వ్యాఖ్యానం చేస్తూ ఉంటే ఏం జరుగుతుందండి చెప్పండి ఏం జరుగుతుంది భారతదేశంలో ఉన్నది ఈర్ష అసూయ ద్వేషాలు ఇవన్నీ ఇతర ప్రవచనకారులలో వస్తుంటాయా లేదా వస్తుంటాయి ఆ చుట్టుపక్కల వాళ్ళలో బా రహస్యాలు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు నాకంటే వయసులో చిన్నవాడు ఇలా అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు ఈయన ఎప్పుడొచ్చాడు కొత్తగా ఏదో దిగాడు ఇప్పుడు ఏదో చెప్తున్నాడు ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు రకరకాలుగా ఆలోచించే వాళ్ళు ఉంటారు అప్పట్లో కూడా ఉన్నారు ఆయన ఇంత అద్భుతంగా వ్యాఖ్యానం చేస్తుంటే ఆయన మీద నడువిల్ తిరువీధి పెళ్ళై భట్టర్ అని ఒక ఆయన తిరువీధి పిళ్ళై భట్టర్ అనుకోండి లేకపోతే తిరువీధి పిళ్ళై షార్ట్కట్లో పేరు ఆ తిరువీధి పిళ్ళైకి కొంచెం అసూయ అనేది పెరిగింది అసూయ ఎందుకు పెరిగిందంటే ఆయన వంశం చాలా గొప్పది భట్టరు వంశం అని చెప్పి పిలుస్తారు అబ్బో భట్టర్ భట్టరు వంశం అని చెప్పి పిలిచారంటే ఇక శ్రీరంగంలో కానీ తమిళనాడులో కానీ వాళ్ళందరూ ఒకసారి అలా కళ్ళు మూసుకొని నమస్కారం పెడతారు ఎందుకంటే పరాశర భట్టర్ ఆయన చేసిన వ్యాఖ్యానాలు సామాన్యమైన వ్యాఖ్యానాలు కాదు ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాలే ఇప్పటికీ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన చాలా కార్యక్రమాలలో మనకు వినిపిస్తూ ఉంటాయి మనకు తెలీదు అది పరాశర భట్టర్ వారు అందించిన వ్యాఖ్యానం అని కానీ చాలా చమత్కారంతో మాట్లాడతారు పరాశర భట్టర్ చాలా చమత్కారం ఉంటుంది అదిగో ఆ పరాశర భట్టర్ వంశానికి చెందిన ఆయన తిరువీధి పిళ్ళై ఈ తిరువీధి పిళ్ళైకి అంటే అసూయ అనేది పెరిగింది కీర్తిని చూసి అసూయ కొంత ద్వేషం కూడా పెరిగింది సరే అది నడుస్తుంది ఒకరోజు రాజుగారి ఆస్థానానికి వెళ్ళడానికి పిలుపు వచ్చింది ఎవరికి నంబిళ్ళైకి శ్రీరంగంలో ఆయన వేరే వేరే కార్యక్రమాలలో ఉన్నారు ఆయన వెళ్లే పరిస్థితి లేదు అప్పుడు ఈ తిరువీధి పిళ్ళై సరే నేను వెళతాను అని చెప్పి ఆయన సిద్ధమయ్యాడు ఎప్పుడు రాజుగారు నంబిళ్ళైన వెలుస్తూ ఉంటారు ఒకసారి నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను ప్రవచనం చెప్తే వ్యాఖ్యానం చేస్తే అప్పుడు రాజుగారికి నా ప్రతిభ తెలుస్తుంది కదా అని చెప్పి ఈ తిరువేది పిళ్ళై అనుకున్నాడు ఇంకా వెళుతూ వెళుతూ ఇంకా రాజుగారి ఆస్థానంలో ఎవరెవరు ఎలా ఉంటారో ఏం చేస్తుంటారు తెలియదు నాకు కొత్తగా అందుకని ఆ నంబిళ్ళై శిష్యుడిని ఒక ఆయనని తీసుకొని బయలుదేరారు ఆ నంబిళ్ళయ్య శిష్యుని పేరు పెరుమాళ్ జియర్ అని చెప్పి ఆయన పేరుంది పెరుమాళ్ళు అనుకోండి ఆయన తీసుకొని వెళ్ళారు రాజుగారు ఈ తిరువీధి పిళ్ళయిని పెరుమాళ్ని ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టి ఆహ్వానించి చెప్పండి అయ్యా రామాయణం చెప్పండి అని ఈ తిరువీధి పిళ్ళైని అడిగారు రాజుగారు ఈ రాజుగారు అసలు రాజుగారు భట్టర్ అనే పేరు వినంగానే ఆహా ఒకసారి కళ్ళు మూసుకొని ఎంత గొప్ప వంశం నుంచి వచ్చాడినా అని చెప్పి అనుకున్నారు కూడా ఈ తిరువీధి అని చూసి రామాయణం కాసేపు చెప్పాడు ఎవరు తిరువేధి పెళ్ళై ఆ తర్వాత రాజుగారు ఒక ప్రశ్న వేశారు అయా తిరువేది పిళ్ళయ్య గారు రామావతారంలో శ్రీరాముడు నేను మానవుడిని నేను సామాన్య మానవుడిని అని చెప్పి చాలాసార్లు చెప్తూ వచ్చారు కదా రామాయణంలో వాల్మీకి రామాయణంలో అంటే దాని అర్థం ఏంటి పరత్వమును ఆయన చూపించరు ఒక మానవునికి పరత్వమును చూపించే అధికారం ఉండదు అంటే మోక్షాన్ని ఇచ్చే అధికారం ఉండదు కదా ఆయన మనిషి మనిషి అని చెప్పి ఆయనే చెప్తున్నాడు చాలాసార్లు నేను దశరథ నందనుండండి నేను మనిషినండి అని చెప్తున్నాడు ఉంటే మోక్షాన్ని ఎలా ఇస్తాడు ఇచ్చే అవకాశం లేదు కానీ జటాయువుకు ఆయన అంత్యక్రియలు చేసిన తర్వాత శ్రీరాముడు గచ్చలోకాన్ లోకాన్ ఉత్తమాన్ అని చెప్పి అన్నాడు అంటే ఏమిటి గచ్చలోకాన్ ఉత్తమాన్ ఓ జటాయు నీకంతే క్రియలు చేశాను ఉత్తమమైన లోకానికి వెళ్ళుము అన్నాడు అంటే ఏమిటి ఉత్తమమైన లోకము స్వర్గం కాదు ఉత్తమమైన లోకం ఏమిటి అత్యున్నతమైన లోకం ఏమిటి పరమ పదము పరమ పదానికి పంపించాడు రాముడు ఎవరిని జటాయువును ఆ విషయం ఎక్కడ అర్థమవుతోంది గచ్చ లోకాను ఉత్తమాన్ అనే వాక్యంలో అర్థమవుతోంది కానీ రాముడేమో ఏ నేను మానవున్నాయా నేను నేనేమి పరత్వమును చూపించడానికి అధికారం ఉన్నవాడిలాగా ప్రవర్తించలేదు చాలాసార్లు మనిషిని మనిషిని అంటాడు జఠాయు దగ్గరనేమో అంత్యక్రియలు అయిన తర్వాత గచ్చలోకాన్ అన్నాడు మోక్షానికి వెళ్ళు అని పంపించాడు ఎలా ఇచ్చాడండి మోక్షము మరి మోక్షం ఇచ్చేవాడైతే నేను మనిషిని మనిషిని ఎందుకు చెప్తున్నాడు మనిషి మోక్షాన్ని ఎలా ఇస్తాడు అని రాజుగారు ప్రశ్న వేశారు ఇంకా చెప్పండి ఏం చెప్తారు సరే ఆలోచిస్తానండి అని చెప్పి పట్టారు ఆలోచిస్తూ ఉన్నారు ఈ లోపల రాజుగారు సరే చాలా చాలా కార్యక్రమాలు అవి ఉంటాయి కాబట్టి నేను చూసుకొని వస్తాను అని చెప్పి రాజుగారు లేచి ఇక ఆయన అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ గొడవలు ఉంటాయి కదా అవన్నీ చూసుకోవడానికి వెళ్ళారు ఇప్పుడు భట్టారు ఆలోచిస్తూ ఉన్నాడు ఆలోచిస్తూ ఉన్నాడు రాజుగారికి చెప్పే స్థాయిలో చెప్పాలి అసలు ఈ ప్రశ్న వేశారు అంటేనే రామాయణంలో ఉన్న వాక్యాన్ని చెప్పి ప్రశ్న వేశారంటేనే శ్లోకంలోని పాదాన్ని సామాన్యమైన విషయం కాదు ఏదో పామరులకు ఏదో చెప్పినట్టు ఏదో చెప్తానంటే కుదరదు అక్కడ రాజుగారు వేసే ప్రశ్నలు ఇంకా ఎన్నుంటాయో తెలియదు వెంటనే పక్కకు తిరిగి వచ్చాడు కదా నంపిళ్ళయ్య వారి శిష్యుడు పెరుమాళ్ జియర్ ఆయన వైపు తిరిగి ఆయా పెరుమాళ్ మీ గురువుగారు నంబిళ్ళయ్య గారైతే ఇదే ప్రశ్నకు సమాధానం ఏం చెప్తారు అని చెప్పి అడిగాడు వెంటనే ఈ పెరుమాళ్ళు అయా నంబిళ్ళయ్య గారు ఈ ప్రశ్నకు సమాధానం మాకు చెప్పేశారండి ఆయన అయితే ఏం చెప్తారంటే అని ఒక అర్థం చెప్పాడు ఆయన ఇప్పుడు భట్టరాశ్చర్యపోయాడు ఆ అర్థం విని నంబిళ్ళయ్య ఇలా చెప్తాడా అని ఇప్పుడు రాజుగారు వచ్చి కూర్చున్నారు మళ్ళీ ప్రశ్న వేశారు రాజుగారి ఏంటండి ఏమన్న ఆలోచించారా అని వెంటనే భట్టర్ సమాధానం చెప్పాడు నిజానికి ఆ సమాధానం నమ్మిళ్ళయ్య వారి సమాధానం నంబిళ్ళయ్య శిష్యుడి నుంచి విని రాజుగారికి చెప్తున్నాడు ఏం చెప్పాడంటే రాజా రాముడు సత్యవ్రతుడు ఆ విషయం మనకు రామాయణంలో మొత్తం అర్థం అవుతూనే ఉంది సత్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ల యోగ్యత సామాన్యమైన యోగ్యత కాదు సత్యాన్ని అనుసరిస్తూ ఉండడం వల్ల శ్రీరాముడు ఎవరినైనా ఎక్కడికైనా పంపిస్తాడు ఉపనిషత్తులో సత్యమేవ జయతే వాక్యాలు వాక్యాలున్నాయి సత్యాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో సత్యం ఎప్పుడు జయిస్తుంది సత్యాన్ని అనుసరించే వాళ్ళు జయిస్తారు దేన్ని జయిస్తారు మొత్తం అన్ని లోకాలను జయిస్తారు సత్యాన్ని గనక అనుసరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మానవుడు సత్యాన్ని గనక అనుసరిస్తే అన్ని లోకాలను జయిస్తాడు శ్రీరాముడు అలా సత్యాన్ని అనుసరించాడు కాబట్టి సత్యసంధత అనేది ఎలా ఉంటుందో చూపించాడు కాబట్టి నిత్య సత్య వ్రతుడు కాబట్టి మొత్తం అన్ని లోకాలను జయించాడు అందుకని జటాయువును ఏ లోకానికైనా ఆయన పంపించగలడు మోక్షానికి పంపించాడు అని సమాధానమిచ్చాడు భట్టర్ తిరువీధి పెళ్ళై భట్టర్ రాజుగారు ఆశ్చర్యపోయారు బా చాలా బాగా చెప్పారండి అని చెప్పి రాజుగారు మొత్తానికి ఇక వాళ్ళిద్దరికీ సంభావనలు ఇచ్చి చాలువాళ్ళు కప్పి డబ్బులు ఇచ్చి అన్ని ఇచ్చి పంపించారు ఇప్పుడు వెనక్కి వచ్చిన తర్వాత వస్తూ ఉంటే ఈ తిరువీధి బిళ్ళై బెటర్ ఆలోచించాడు సామాన్యుడు కాదు నా బిళ్ళై అనవసరంగా నేను ఆయన మీద అసూయ ద్వేషం ఇవన్నీ పెంచుకున్నాను తప్పు దానివల్ల నాకేమొస్తుంది ఆయన దగ్గర కూర్చొని నా జ్ఞానాన్ని నేను ఉపయోగించుకుంటూ వారు చెప్పే జ్ఞానాన్ని నేను వింటూ వారితో నేను చర్చిస్తూ ఉంటే నా జ్ఞానం ఇంకా పెరుగుతుంది నా జ్ఞానం దూరం అవుతుంది దాన్ని మరింత లోకానికి నేను అందివ్వడానికి ఆస్కారం ఉంటుంది కదా అని ఆలోచించి డబ్బు మొత్తం తీసుకొని వచ్చి రాజుగారిచ్చిన డబ్బు ఆ శాలువాలు అవన్నీ ఏమున్నాయో నంపిళ్ళయ్య పాదాల దగ్గర పెట్టి అయ్యా ఇక మీరే నా గురువుగారు ఇప్పటి నుంచి నీ మీద నేను కొంత ద్వేషం పెంచుకొని ఉన్నాను ఎందుకంటే నాది గొప్ప వంశం కాబట్టి కానీ అది కాదు మీరు చాలా గొప్పవారు మీరే నా గురువులు ఇప్పటి నుంచి నాకు జ్ఞానబోధ చేయండి అని తిరువీధి పిళ్ళయ్య భట్టర్ అన్నాడు ఆ తర్వాత నంబిళ్ళయ్య గారు సేవ చేస్తూ ఎన్నెన్నో రహస్యాలను ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు నంబిళ్ళయ్య ఆయన వ్యాఖ్యానము చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకు నంబిళ్ళయ్య ఎవరు ఎవరు నంబిళ్ళయ్య అంటారా నంబిళ్ళయ్య గారి గురువు గారు నంజీయర్ ఏం పేరు నంబిళ్ళయ్య గురువుగారి పేరు చెప్తున్నాను నంజీయర్ ఆ నంజీయర్ గారి గురువుగారి పేరు పరాశర భట్టర్ పరాశర భట్టర్ పరాశర భట్టర్ తండ్రి కూర మళ్ళీ రిపీట్ చేస్తున్నా కావాలని గుర్తుపెట్టుకోండి పరాశర భట్టర్ తండ్రి కూరత్తాళ్వార్ ఈ కూరత్తాళ్వారెవరు శ్రీ రామానుజాచార్యుల వారికి రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కూరత్తాళ్ళు ఎప్పుడు శ్రీ రామానుజాచార్యుల వారి దగ్గరే ఉండేవాడు ఏకసంతాగ్రాహి ఏకసంతాగ్రాహి ఈ కూరత్తాళ్ళువారు కళ్ళు రెండు పీకేశాడు రెండవ కుళోత్తుంగ చోళ్ళుడు అంత పెద్ద చరిత్ర రామానుజాచార్యుల వారు కశ్మీరు వెళితే బ్రహ్మసూత్రాలను తీసుకోవడానికి రామానుజాచార్యుల వెంట వెళ్ళాడు కూరత్తాళ్ళువార్ కశ్మీర్ వెళ్ళాడు చాలా అద్భుతమైన గాథ ఉంది ఆయనది కూరత్తాళ్ళు వారిది ఇప్పుడేమిటి రివర్స్ లో రండి రామానుజాచార్యుల వారి శిష్యుడు కూరత్తాళ్వార్ కూరత్వార్ గారి కుమారుడు పరాశర భట్టర్ పరాశర భట్టర్ గారి శిష్యుడు నంజీయర్ నంజీయర్ గారి శిష్యుడు నంపెళ్ళై ఇదంతా ఆచార్య పరంపర గురు పరంపర ఎప్పుడు అంటే రామాయణానికి సంబంధించినవి మహాభారతానికి సంబంధించినవి విష్ణు పురాణానికి సంబంధించినవి బ్రహ్మ సూత్రాలకు సంబంధించినవి వేదాలకు సంబంధించినవి ఉపనిషత్తులకు సంబంధించినవి భగవద్గీతకు సంబంధించినవి శ్లోకాలు తీసుకొని దాని మీద వ్యాఖ్యానం చేస్తూ విశ్లేషిస్తూ నిరంతరం అదే పనిలో ఉండేవారు నంబెళ్ళయ్య గారు ఎందుకు ఇదంతా చెప్పానంటే తుమ్హరే భజన రామకోపావయ్ జనమజనమకే దుఃఖపిసరావయ్ హనుమంతుణ్ణి పట్టుకుంటే హనుమంతుని అర్థం చేసుకుంటే హనుమంతునిలో ఉన్న రామభక్తిని అర్థం చేసుకుంటే ఆయన రాముని దగ్గరికి మనల్ని చేరుస్తాడు వీళ్ళందరూ కూడా ఇప్పటివరకు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా శ్రీరామచంద్రుల వారిని మొత్తం వారి పరివారాన్ని మొత్తం అర్చిస్తారు ఏదో ఒక హనుమంతుణ్ణి కాదు ఒక రాముణ్ణి కాదు మొత్తం పరివారాన్ని విడివిడిగా అర్చించరు ఇప్పుడు నేను చెప్పిన గురువులు ఎవరు కూడా వాళ్ళకి సంబంధించిన తిరు నక్షత్రమో ఏదన్నా వస్తే ఇప్పుడు హనుమాన్ జయంతి అని వస్తుంది అప్పుడు మాత్రం చేస్తారేమో కానీ వీళ్ళు ప్రతిరోజు దాదాపు అర్చించేది ఏంటయ్యా అంటే ఆ పరివారాన్ని మొత్తం కలిపి అర్చిస్తూ ఉంటారు రామచంద్రుల వారు సీతామాత భరతుడు శత్రుఘ్నుడు లక్ష్మణుడు స్వామి వారు మొత్తం అందరినీ కలిపి అర్చిస్తూ ఉంటారు ఆ తత్వాన్ని అర్చిస్తూ ఉంటారు నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటారు శ్రీమన్నారాయణుణ్ణి అర్చించాలంటే ఏదో నారాయణ నారాయణ నారాయణుణ్ణి అర్చించడం కాదు లక్ష్మీదేవితో కలిపి నారాయణుణ్ణి అర్చిస్తారు కేవలం లక్ష్మీదేవితో కలిపి నారాయణుణ్ణి అర్చించడం కాదు వాళ్ల పరివారం మొత్తాన్ని కలిపి అర్చిస్తూ ఉంటారు ఎవరు పరివారం గరుత్మంతుడు సుదర్శనుడు పాంచజన్యం నందకం కౌమోదకి కౌస్తుభమణి మొత్తం ఆదిశేషుడు విశ్వక్సేనుడు వీళ్ళందరినీ కలిపి అర్చిస్తూ ఉంటారు ఆ తత్వాన్ని గానం చేస్తూ ఉంటారు ఆ తత్వంలో ఓలలాడుతూ ఉంటారు వీళ్ళందరూ కూడా మరి అలాంటప్పుడు ఏం జరుగుతుందండి దుఃఖ దుఃఖపిసరావే జన్మ జన్మాంతరాలల్లో ఉన్న దుఃఖము క్లేశములు అన్నీ తొలగిపోతాయి అంటే మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరిస్తారు అని చెప్పి అర్థం ఇదే అండి ఈ చౌపాయిలన్నింటికి నా వ్యాఖ్యానం ఇక రాబోయే వీడియోలో మనం హనుమాన్ చాలీసా ఈ సిరీస్ని ముగించుకోబోతున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్